ఖమ్మం జిల్లా కారేపల్లిలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల అదనపు తరగతుల గదుల నూతన భవనాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పూవాడ అజయ్ కుమార్ వైరా ఎమ్మెల్యే రాంభూ నాయక్ ప్రారంభించారు. పిల్లలు విద్యార్థినులందరూ ఉన్నారు. మా చెల్లెళ్ళందరికీ కూడా హాయ్. డిఏ పాల హాయ్ ఇంపడుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సంతోషం. కారేపల్లి కేజీవీపీ పాఠశాల చాలా పాత పాఠశాల. దాదాపు మరి 14 సంవత్సరాలైంది ఇక్కడ కేజీవీపీ ప్రారంభమై. ఇవాళ దానికి అదనపు తరగతుల్ని దాదాపు 2 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుకొని ప్రభుత్వంలో మొట్టమొదటి కేజీవీపీలో ఇంటర్మీడియట్ని కూడా ఈ పాఠశాల కేజీవీపీ పాఠశాలలో కాలేజీగా అప్గ్రేడ్ చేసి అప్పచెప్పిన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి కేజీవీపీలో అనుసంధానంగా మన పిఆర్టీ సంఘానికి నాయకురాలుగా ఉన్న సౌజన్య గారు తెచ్చుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నానమ్మా. మరి కేజీవీపీల ద్వారా నిజంగా ఇవాళ ఇందాక మరి వారు చెప్పినట్లు నేను అనేక పాఠశాలలకు రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను. రోజు ప్రతి వారం కనీసం ఒక 10 లీటర్లన్నా కనీసం ఇస్తే అందులో కేజీవీలు మరియు మన రెసిడెన్షియల్ పాఠశాలలకి సీట్లు ఇవ్వమని చెప్పి సీట్లు ఏర్పాటు చేయమని చెప్పి ఇవాళ మంత్రిగా నేను రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను అంటే మరి నాకే అంత ఒత్తిడి ఉన్నదంటే లోకల్ ఎమ్మెల్యేలకు ఎంత ఒత్తిడి ఉన్నది. దానికి ప్రధానమైన కారణం కేజీవీలో లేదా మనం ఏర్పాటు చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాలతో పిల్లలకి మరి విద్యను బోధించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ బోధించిన విద్యని 10వ తరగతి లోపల ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ డ్రాప్అవుట్స్ ఉండకూడదని, ప్రత్యేకించి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ కనుక కొద్ది కష్టపడి మనం చదువు చెప్తే అక్కడ నుండి ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డ్రాప్అవుట్స్ నివారించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ అదనపు తరగతులకు కూడా మన సొంత నిధులతో ఇవాళ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని ఇవాళ బిల్డింగ్లు కట్టుకున్నాం. ఇవాళ ఈ బిల్డింగ్కి అదనంగా ఏర్పాటు చేసిన ఈ బ్లాక్ ఏదైతే ఉందో తప్పకుండా రేపు వచ్చే పిల్లలందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి మరి అనుమానం లేదు. అయితే మీరు చెప్పినట్లుగా ఈ పాఠశాలకు సంబంధించిన ఇతర సమస్యలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాగే హెచ్ఎం గారు చెప్పారు, డిఈఓ గారు చెప్పారు. ఆ సమస్యల్ని అధిగమించడం కోసం నేను టీఎస్ఐడబ్ల్యూసీ ఈ గారికి నేను ఇక్కడనే ఆదేశాలు ఇస్తున్నా, తక్షణం దానికి ఎస్టిమేట్స్ తయారు చేయండి. అడిషనల్ టాయిలెట్స్ మీరు కంపల్సరీగా తయారు చేయాలి. అడిషనల్ టాయిలెట్స్, డ్యూయల్ డస్కులు, దాంతోపాటుగా ఈ లో లయింగ్ ఏరియా ఏదైతే ఉందో దాని ఫిల్లింగ్, ఈ మొత్తం